సమాజ ప్రగతిలో జర్నలిస్టులు నిర్వహిస్తున్న పాత్ర అత్యంత ప్రశంసనీయమని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వినోద వేదికలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమణ విజయ నిర్మల, నెట్కాప్ చైర్మన్ కేకే రాజు, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తదితరుల చేతుల మీదుగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం 2022 నూతన డైరీని క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారని, అహోరాత్రులు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. కోవిడ్ సమయంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా శక్తి వంచన లేకుండా సాహసోపేతంగా విధులు నిర్వహించారని అన్నారు. ప్రభుత్వ పరంగా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ జర్నలిస్టులకి అందిస్తామని అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు గంటల శ్రీనిబాబు, ఎస్ దుర్గారావులు మాట్లాడుతూ అందరి సహకారంతోటే అనేక కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నామని అన్నారు. తమ పాలక వర్గం హయాంలో సభ్యుల సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. క్రీడలు, ఇతర అంశాల్లో కూడా తమ పరిధి మేరకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సభ్యులందరూ నూతన సంవత్సరంలో మరింత ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. మహానగరానికి దేశవ్యాప్తంగా అన్ని కొలు చూస్తున్న విశాఖ మహానగరానికి ఆమె మేయర్ అంటే అవినీతికి గౌరవం ఉన్నారు అని చెప్పడం ఈ నూతన సంవత్సరం అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా కలిసి ఈ సమాజానికి ఒక ప్రజా ప్రతినిధులుగా ఒక ప్రెస్ అందరూ కలిసికట్టుగా మనం ముందుకు పనిచేస్తేనే మన జిల్లాకి కానీ రాష్ట్రానికి కానీ మంచి పేరు తెచ్చే విధంగా వెళ్తామని తెలియజేసుకుంటూ నన్ను ఎప్పుడు మీ కుటుంబ సభ్యురాలాగానే భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర కూడా నేను మీ కుటుంబ సభ్యురాలాగాని మీరు అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకోవాలని ఒక సంవత్సరంలాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని 2022 అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాల్లో క్యాలెండర్స్ కానీ డైరీస్ కానీ కూడా మాతో ఓపెన్ చేయించారు. మీరు ప్రత్యేకమైన కృతజ్ఞతలు గంట శ్రీనిబాబు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమాజంలో కనుమరుగవుతున్న సాంప్రదాయాల్ని విశాఖపట్నం బీజేపీ అనేది వెలికితీసి దానికి తెలిసి ఎక్కడ కూడా మిగతా జిల్లాలో ఎక్కడ కూడా ఉండదు. విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది ఈ మిగతా రాష్ట్రాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్ట్ అందరూ కూడా ఆదర్శంగా తెలిసి దీపావళి కానీ సంక్రాంతి కానీ ఉగాది నుంచి మొదలుపెట్టి ఉగాది కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ దసరా కానీ నూతన సంవత్సరం కానీ ప్రతి ఈవెంట్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ పద్ధతిలో ఎక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా అందరినీ కూడా ఇందులో మమేకం చేసి ఇక్కడ ఈవెంట్ను కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో చేసి సమాజానికి తోడ్పాటుకు ఉపయోగపడుతున్న బీజేపీ ప్రతినిధికి నేను నా తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరూ ఇంకా బాగుండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రం దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా అందరూ గట్టిగా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.